మీరు కొడైకెనాల్ బైక్లో వెళ్ళాలనుకుంటే ఫస్ట్ మదురై వెళ్ళాలి. బెంగళూరు నుంచి మదురైకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి, ట్రైన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు విజయవాడ నుంచి కానీ హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే మీరు బెంగళూరు వచ్చైనా వెళ్ళచ్చు, లేకపోతే చెన్నై వచ్చైనా వెళ్ళచ్చు, లేకపోతే డైరెక్ట్ బస్సెస్ ఉన్నా సరే వచ్చేయచ్చు. కొడాయి రోడ్ అని ఇంకొకటి ఉంటుంది, రైల్వే స్టేషన్, అక్కడ మాత్రం దిగొద్దు. బైక్ రెంటల్స్ ఏం దొరకవు. బైక్ రెంటల్స్ కావాలంటే మదురైలో దిగాలి. అక్కడి నుంచి 110 కిలోమీటర్స్ ఉంటుంది కొడైకెనాల్. మీరు బస్సులో వెళ్ళాలనుకుంటే కొడాయి రోడ్లో దిగేయండి, అక్కడి నుంచి చాలా బస్సులు ఉంటాయి. కానీ మీకు బైక్ ట్రిప్ పాసిబుల్ అయితే ఖచ్చితంగా బైక్లోనే వెళ్ళండి. లొకేషన్లు అవి అద్దరిపోతాయి మామూలుగా ఉండవు, చాలా బాగుంటుంది, మీరు ఎంజాయ్ చేస్తారు బాగా ట్రిప్ని. అది కూడా మీరు ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళండి, అప్పుడైతేనే చలి తక్కువ ఉంటుంది. పొద్దుపొద్దున్నే కానీ నైట్ కానీ వెళ్ళారంటే చలిగా అయిపోతారు బైక్ మీద. హాయ్ ఫ్రెండ్స్, టైం 1:41 అయింది, మిట్ట మధ్యాహ్నం. ఫ్రెండ్స్, మాకు లైసెన్స్ లేదు ఫ్రెండ్స్, ఇడికి హెల్మెట్ లేదు ఫ్రెండ్స్. లైసెన్స్ కాదు, నడపడమే రాదు అసలు ముందు అడిగి. వెళ్ళేటప్పుడు హెయిర్ పిన్ కర్వ్స్ చాలా ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళాలి చూసుకుని. చక్కగా వెనకాల కూర్చుంటే మాత్రం లొకేషన్లు అన్నీ చూసుకోవచ్చు. చుట్టుపక్కల నడిపేవాడికి అయితే కొంచెం కష్టం అవుతుంది. రోడ్డు మధ్యలో ఒక చోట ఆగాము, ఇక్కడ ఒక ఫారెస్ట్లా ఉంది మొత్తం పైకి. ఆ పైకి ఎక్కితే లొకేషన్ ఉంది మామూలుగా లేదు. అసలు హాలీవుడ్ మూవీస్లో లొకేషన్స్ ఉంటాయి చూడండి, ఫారెస్ట్లో అలా ఉంది. Ready? ఇక్కడ పట్టుకోని ట్రై చేయి. అరికెళ్ళేటప్పుడు సరే పనసకాయలు దారిని ఎడబడ్డాక అమ్ముతున్నారు, 10 రూపాయలు కవర్డిచ్చాడు. చికెన్ టిక్కా శాండ్విచ్ సూపర్ ఉంది, బ్రెడ్ ఆమ్లెట్, వెజ్ బర్గర్. ఇప్పుడు మనం తినే విధానాన్ని తెలుసుకుందాం. రెండు చేతులతో తీసుకుని ఇలా గుడుక్కుని వింగేయాలి. సగం దూరం వచ్చాం ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఏందిరా మలయాళమా? మలయాళం తమిళ మలయాళం రా, సోరీగా. అయ్యో గుండెగాడు ఫోన్ మాట్లాడుతున్నాడు, ఆడ కూర్చుంది ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. దగ్గరకు వచ్చేసాం, ఇంకొక 25 కిలోమీటర్స్ ఉంటుంది. ఏయ్ ఎందుకు
రూట్స్ తీసుకుందామని ఆగాము. ఇక్కడ ఇక్కడి నుంచి ఊరు స్టార్ట్ అవుతుంది. అక్కడ కనిపిస్తుంది స్కూల్, అది పిల్లలు కూడా మంచి రిచ్గా బట్టలు వేసుకుని ఉన్నారు, పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ లాగా. ఇక్కడ పక్కనే ఒక పెద్ద కాలువలా ఉంది, చిన్న వాటర్ఫాల్, వాటర్ఫాల్కి కాలువకి మధ్యలో ఉంది. దిస్ ఈస్ ద వన్ వీ సా దేర్. చెట్లు చూసారా, భలే ఉన్నాయి, పొడుగు పొడుగుగా ఉన్నాయి. ఇక్కడికి రాకముందు ఇంత మారుమూల ప్లేస్లో ఇలా అడవుల మధ్యలో కొండల మధ్యలో ఎలా ఉంటున్నారు జనాలు అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చినాక బాగా డెవలప్ అయిన సిటీల్లో ఉంటాయి చూడండి ఫెసిలిటీస్, అలా ఉన్నాయి. ఇక్కడ స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మొత్తం అన్నీ రిచ్గా ఉన్నాయి. మళ్ళీ లొకేషన్ చూసారు ఎలా ఉందో, రోడ్డు మీద వెళ్తుంటే పక్కన చిన్న స్పాట్ ఉంది ఇక్కడ. కొడైకెనాల్లో ఎక్కడ చూసినా ఫ్రూట్ షాప్స్, వెజిటేబుల్ షాప్స్ ఫుల్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే చాక్లెట్ షాప్స్, అడుగడుగున చాక్లెట్ షాప్స్ ఉంటాయి. ఇక్కడ వాటర్ బాటిల్స్ అసలు ఎక్కడ దొరకు, ఓన్లీ ఈ 5 లీటర్ క్యాన్స్ మాత్రమే ఉంటాయి, ఇవే కొనుక్కొని క్యారీ చేయాలి. ఇక్కడ చూసారా నాచు మొక్కలు ఎంత బాగున్నాయి చూడండి, వాటర్ కారుతున్నాయి మెల్లగా. సీ హౌ బ్యూటిఫుల్ దిస్ ఈస్. మీరు బైక్ మీద వెళ్తే ఇలాంటివన్నీ చూడొచ్చు, చక్కగా ఆగి నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక వాటర్ఫాల్ ఉంది, లోయలోకి ఉంది వాటర్ఫాల్, మనం దిగటా కావదు. లుకింగ్ నైస్. కొడైకెనాల్ వచ్చేసాం మనం, ఇదే ఎంట్రన్స్. అక్కడ చెక్ పోస్ట్ దాటి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఒక పెద్ద వాటర్ఫాల్ ఉంది. ఆ కండి ఇడిది లాక్కెళ్ళిపోయి తినేస్తుంది. ఈవినింగ్ అయిపోయింది కదా, చలి చంపేస్తుంది, ఇప్పుడు వెళ్ళి 2 మంకీ క్యాప్లు కొనుక్కోవాలి. ఇక్కడ కొండ కనబడితే కొండ మీదకి ఎక్కేసాం. విలేజ్ వ్యూ చూడండి ఎలా ఉందో, ఎత్తిరిపోయింది కదా. ఇక్కడ కొడైకెనాల్ లేక్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ 90s కిడ్స్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి, అన్నీ మనం చిన్నప్పుడు చూసినాయి కానీ ఇప్పుడు ఎక్కడ కనపడవు మనకి. చిన్నప్పుడు మనం అద్రోపైకి పావలాకి కొనుక్కున్నాయి, చైల్డ్హుడ్ గుర్తొస్తుంది ఇవన్నీ చూస్తుండే. ఇక్కడే రూమ్ తీసుకున్నాం, 1000 రూపీస్ 1 నైట్కి.
Bed friends. కొడైకెనాల్లో ఉన్న ప్లేసులన్నీ పార్ట్ టూలో కవర్ చేస్తాను. ఆ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.